హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్, మనకి ఆపరేషన్ నేత్రా సెషన్స్లో, రైట్, ఆపరేషన్ నేత్రా సెషన్స్కి సంబంధించి ఈ లాస్ట్ వీక్ ఇష్యూ మనకు ఒకటి పెండింగ్లో పడింది. ఆ ఇష్యూ ఏంటో చూద్దాం. ఆ వీక్ ఇష్యూస్ అనేవి మనం చూద్దాం. ఏవైతే పెండింగ్స్ ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకునేలాగా మనం ప్రయత్నిద్దామండి. పెండింగ్స్ అంటే మనకి ఈ లాస్ట్, ఇది జూలై మంత్కి సంబంధించిన ఒక వీక్ పెండింగ్ ఉంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ వీడియో పెండింగ్ ఉంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్కి సంబంధించిన ఇష్యూ అనేటటువంటి దాన్ని మనం ట్యూస్డే రోజు చూద్దాము. మరి జూలై లాస్ట్ వీక్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మరి దీంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలాగివి, అవన్నీ చూద్దాం. సరే, ఫస్ట్ చూడండి. ముందు మనం ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన మన ప్లాట్ఫామ్ ఒకసారి దాని గురించి చూద్దాం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అనేది, డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారు. కోర్సెస్ బ్యాచ్ కోర్స్ అని ఇలాగా డిఫరెంట్ బ్యాచ్ కోర్సెస్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫ్రీ సెషన్స్ అంటే మనకి అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసుకుంటే అక్కడ ఫ్రీ సెషన్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఆ యాప్ని ఓపెన్ చేసుకొని సెషన్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చండి. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కోర్సు మనకి స్టార్ట్ అయింది. ఎస్ఎన్టీ ఫుల్ కోర్స్ అనేటటువంటిది మనకి స్టార్ట్ అయింది. ఒకసారి అది కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఆల్రెడీ కోర్సు స్టార్ట్ అయ్యి కూడా మనకి 10 డేస్ అయిందండి. వీడియోస్ అన్నీ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు. దానికి సంబంధించి డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే మన కోర్స్కే కాదు, ఏ పర్టిక్యులర్ కోర్స్కైనా, ఏ దేంట్లో అయినా సరే డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే మనకి 10% డిస్కౌంట్ అనేటటువంటిది వస్తుంది. సరే, అది మన ప్లాట్ఫామ్కి సంబంధించి క్విక్గా మరి ఇష్యూస్ చూద్దాం. చూడండి, జూలై లాస్ట్ వీక్కి సంబంధించినటువంటి ఎస్ఎన్టీ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి మ్యాంగ్రూవ్ స్పీషీస్ అంటున్నాం. మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? మడ అడవులు అంట. ఈ మడ అడవులు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి, అసలు అది ఏ విధంగా, దానికి సంబంధించినటువంటి జీనోమ్ సీక్వెన్స్ అంటున్నారు. ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇవి ఒకసారి చూసేద్దామా. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాంగ్రూవ్స్ అనేటటువంటివి ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ డీకోడెడ్ అంటున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టామంటున్నారు. ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి, ఆ డీకోడ్ అనేటటువంటి చేసినప్పుడు దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఇవి మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట. ఒకసారి చూద్దాం. చూడండి, మ్యాంగ్రూవ్ స్పీషీస్, మడ అడవులు, వాటికి సంబంధించి స్పీషీస్ని డీకోడ్ చేయడము అన్న అంటే ఏంటి, మనకి ప్రతి స్పీషీస్లోనూ అటు ప్లాంట్ అయినా సరే, ఇటు యానిమల్ స్పీషీస్ అయినా సరే, ప్లాంట్ స్పీషీస్ అయినా సరే, యానిమల్ స్పీషీస్ అయినా సరే, ఏదైనా సరే సెల్ కణము అనే దాంతో ఏర్పాటు చేసి ఉంటుందా. ఈ ప్రతి సెల్ లోపల మనకి, సెల్ లోపల న్యూక్లియస్ కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకంలో మనకి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, క్రోమోజోమ్స్ అని అంటాము. ఆ క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది. మరి ఈ డిఎన్ఏ లోపల ఉండేటటువంటి జీన్ జెన్యువుని బట్టి ఒక్కొక్క స్పీషీస్ ఒక్కొక్క విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తుందన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా చెట్లు ఎక్కువగా, మామూలు చెట్లు, నార్మల్ ప్లాంట్స్ అనేటటువంటివి సాల్ట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవి గ్రో అవ్వలేవు. కానీ సాల్ట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవి గ్రో అవ్వగలుగుతున్నాయి, కొన్ని ప్లాంట్స్ మాత్రమే. వాటిలో మ్యాంగ్రూవ్స్ అనేది ఎగ్జాంపుల్. మరి ఈ మ్యాంగ్రూవ్ స్పీషీస్ అనేటటువంటి వాటికి సంబంధించి జీన్స్ అంటున్నాం, జెనెటిక్ మెటీరియల్ని డీకోడ్ చేసి ఏ జన్యువు ఉండడం వల్ల ఈ మ్యాంగ్రూవ్స్, మడ అడవులు అనేటటువంటివి ఇలా ఉప్పు నీటిలో కూడా బ్రతకగలుగుతున్నాయి తెలుసుకుంటే మనకు అడ్వాంటేజెస్సా కాదా. మ్యాంగ్రూవ్ స్పీషీస్ అనేటటువంటివి ఉప్పు నీటిలో కూడా అవి పెరగగలుగుతున్నాయంటే ఎందుకు అన్నది కనుక తెలుసుకోగలిగితే అది మనము సెలైనిటీ అంట. సాయిల్ యొక్క సెలైనిటీ పెరుగుతూ ఉంది. ఆ సెలైనిటీ పెరుగుతూ ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి దాన్ని చూసుకొని అలాంటి ప్రాంతాల్లో అక్కడున్న చెట్లలో జీఎం జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ అంటారు, జీఎం క్రాప్స్ని కనుక తీసుకొని రాగలిగితే మరి మనము సాల్ట్ టాలరెంట్ క్రాప్స్ని తయారు చేయగలమా లేదా. అంటే సింపుల్గా ఏం లేదండి, మ్యాంగ్రూవ్ చెట్లలోంచి సాల్ట్ని స్క్రీన్ చేసుకుని సాల్ట్ లోపల, సాల్ట్ వాటర్లో బ్రతకగలిగేదానికి ఏ జన్యు అనేది ఉపయోగకారి అని తెలుసుకుంటాం.
తెలుసుకొని దాన్ని వేరే పంటల్లో ఉపయోగించుకోవచ్చు. అందుకని రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేటటువంటిది ఇవెందుకు హైలీ సాల్ట్ టాలరెంట్గా ఉన్నాయి, సాల్ట్ని సెక్రీట్ చేస్తాయి, ఏం సాల్ట్ని ఉంచుకోవు, తన ప్లాంట్ బాడీలో ఉంచవు, సాల్ట్ని బయటికి పంపిస్తాయి, వాటర్ ద్వారా తీసుకుంటాయి బయటికి పంపిస్తాయి. మరి ఏ విధంగా జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవడం కోసం డీకోడ్ చేస్తాము అన్నారు. మనకి మ్యాంగ్రూవ్స్ మడ అడవులు అనేటువంటివి ఎన్నో రకాలైనటువంటి ఎకోసిస్టమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఏమేం సర్వీసెస్ అంటారో చూడండి. టింబర్ అండ్ ఫ్యూయల్, అవి ఫారెస్ట్ ప్రాంతాలే కదా. నార్మల్ ఫారెస్ట్ ఏ విధంగా అయితే కలప ఇవి ప్రొవైడ్ చేస్తాయో అలాగే ఇవి కూడా మనకి కలప వీటిని ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా లైవ్లీహుడ్స్, అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఫిషర్మెన్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని కూడా ఫిషింగ్ చేసుకోవడానికి కానివ్వండి, కట్టెలు అమ్ముకోవడానికి కానివ్వండి, ఇలా వివిధ రకాల వాటికి లైవ్లీహుడ్ ఆప్షన్స్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటిది మనకు ప్రొవైడ్ చేస్తుంది. కోస్టల్ ఏరియాస్ని సునామీసు, సైక్లోన్స్ వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇలా ఎన్నో రకాలుగా మ్యాంగ్రూవ్స్ యొక్క ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ మ్యాంగ్రూవ్స్ ఏంటి అని కాదు, మ్యాంగ్రూవ్స్లో ఉండే జెన్యు ఏంటి దాన్ని డీకోడ్ చేయడం. ఆ ప్రాసెస్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అని పిలుస్తాం. అంటే ఆ స్పీషీస్లో ఉండేటటువంటి టోటల్ సెట్ ఆఫ్ జీన్స్ ఏంటి అని చూసి దాన్ని బట్టి ఓహో ఈ జీన్ ఈ పని చేస్తుంది అని, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని మనం చూస్తాం. ఆ ఫంక్షన్ని బట్టి మనం ఆ పర్టిక్యులర్ జెన్యుని వేరే వేరే అప్లికేషన్స్లో వాడుకోవచ్చు అన్నది పర్పస్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ చూడండి, ఎగ్జో ప్లానెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అండి, ప్రిలిమ్స్లో అలా అడుగుతూ ఉంటారు. ఎగ్జో ప్లానెట్స్, రీసెంట్గా మూన్ ఫార్మింగ్ రీజన్స్, అంటే మన సౌర కుటుంబం చుట్టూ మనకి ప్లానెట్స్ ఉన్నాయి కదా అండి. ఈ ప్లానెట్స్ కాకుండా వేరే సూర్యుడు, అంటే వేరే స్టార్, సౌర కుటుంబంలో సూర్యుడు మన నక్షత్రం, అలాగే మన పాలపుంతలో ఎన్నో మిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు ఉన్నాయి. మరి ఈ నక్షత్రాల చుట్టూ కూడా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మన భూమి, గురుడు, శుక్రుడు ఎలాగైతే సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారో వేరే సూర్యుడి చుట్టూ కూడా అలా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి కదా. అటువంటి ప్లానెట్స్ని ఎగ్జో ప్లానెట్స్ అంటాం. ఎగ్జో ప్లానెట్స్ అంటే ఏంటి అంటే మన సౌర కుటుంబం బయట ఉన్నటువంటి స్టార్ చుట్టూ తిరిగేటటువంటి ప్లానెట్స్ని ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తాం. రీసెంట్గా మన వాళ్ళు ఏమన్నారు, ఇదిగో మన యొక్క సోలార్ సిస్టమ్ దాటి వేరే సోలార్ సిస్టంలో ఫస్ట్ టైం మూన్ ఫార్మేషన్. ఇప్పుడు మనకు చూడండి, భూమి చుట్టూ మూన్ తిరుగుతుందా, చంద్రుడు అంట. మరి చంద్రుడు తిరుగుతూ ఉన్నటువంటి ఇది ఎలా ఫామ్ అవుతుంది మూన్ అన్నటువంటిది, దాన్ని వేరే గ్రహం చుట్టూ అబ్జర్వ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అంతే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రెండే పాయింట్స్, ఒకటి మూన్ ఫార్మేషన్ ప్రాసెస్ని రీసెంట్గా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, రెండోది ఇదేని చుట్టూ, ఒక ఎగ్జో ప్లానెట్ చుట్టూ అని చెప్తున్నారు. ఆల్రెడీ ఎగ్జో ప్లానెట్ అనేటటువంటి వాటిని 1992 నుంచి మనం పవర్ఫుల్ టెలిస్కోప్స్తో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో లక్షల ఎగ్జో ప్లానెట్స్ ఉన్నాయన్నది మన అంచనా అన్నమాట. కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్గా చెప్తుంది ఏంటంటే ఆ ఎగ్జో ప్లానెట్స్ చుట్టూ మూన్ ఫార్మింగ్ రీజన్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. పీడిఎస్ అనేటటువంటి ఒక నక్షత్రం పేరు PDS-70. ఆ నక్షత్రం చుట్టూ మనకి ఈ ఎగ్జో ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎగ్జో ప్లానెట్స్ చుట్టూ మూన్స్ అనేవి, అంటే ఉపగ్రహాలు అనేవి ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. రైట్, ఎగ్జో ప్లానెట్స్ అంటే ఏంటో చూడండి. ఇందాకే అన్నాం, ఎగ్జో ప్లానెట్ అంటే మన యొక్క సౌర కుటుంబం బయట ఉండేటటువంటి ప్లానెట్స్ని, మన సౌర కుటుంబం చుట్టూ సౌర కుటుంబం ఉండే ప్లానెట్స్ కాకుండా బయట ఉండే ప్లానెట్స్ని ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తాము. మరి ఈ ఎగ్జో ప్లానెట్స్ అనేటటువంటివి వివిధ రకాల షేప్స్లో ఉంటాయి. సో ఒకటి టెర్రెస్ట్రియల్, కంప్లీట్గా భూమిలాగా ఉండగలిగితే అలా కనిపించేటటువంటి ఎగ్జో ప్లానెట్స్ని టెర్రెస్ట్రియల్ ఎగ్జో ప్లానెట్స్ అని, నెప్ట్యూన్ లైక్ ఎగ్జో ప్లానెట్స్, నెప్ట్యూన్, యురేనస్ అనేటటువంటివి వాటి చుట్టూ ఫ్రోజన్ అంటే ఏంటి, మంచుతో గడ్డగట్టి ఉంటాయి. ఎందుకని,
అవి సూర్యుడి నుంచి దూరంగా ఉన్నాయి కాబట్టి అవి ఫ్రోజన్ ప్లానెట్స్ అన్నమాట, ఫ్రోజన్ ప్లానెట్స్ అంటారు. అలాంటి ఎగ్జో ప్లానెట్స్ కొన్ని ఉన్నాయి, గ్యాస్ ఎగ్జో ప్లానెట్స్ ఉన్నాయి. మన ఎర్త్ లాంటిదే, భూమి లాంటిదే, భూమిలాగా అట్మాస్ఫియర్ ఉండేటటువంటి ఎగ్జో ప్లానెట్స్ కూడా ఉండొచ్చు. వాటినే సూపర్ ఎర్త్ ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తాం. అంటే ఎగ్జో ప్లానెట్స్ ఇందాక అన్నట్టు వివిధ రకాల షేప్స్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఆ ఎగ్జో ప్లానెట్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి. మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నది ఎగ్జో ప్లానెట్ చుట్టూ, ఎగ్జో ప్లానెట్స్ చుట్టూ ఉండేటటువంటి వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మూన్ ఫార్మేషన్ అవుతూ ఉంది అని కదా మనం అబ్జర్వ్ చేశాము. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ ఎగ్జో ప్లానెట్స్ వివిధ రకాల షేప్స్లో ఉంటాయి, వివిధ రకాల ఫామ్స్లో ఉంటాయని తెలుసుకోవాలి. అది బేసిక్ అన్నమాట. ఇందాక చూడండి, ఇందాక క్వశ్చన్ ఏమడిగారు, ఈ మ్యాంగ్రూవ్స్కి సంబంధించినటువంటి జీన్ని డీకోడ్ చేసుకుంటే ఉపయోగం ఏంటి అని. మనము సాల్ట్ టాలరెంట్, సాల్ట్ను తట్టుకొని నిలబడగలిగేటటువంటి సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే జీన్ని తీసుకెళ్ళి నార్మల్ ప్లాంట్స్లో ఇంట్రడ్యూస్ చేస్తే సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్ని తీసుకెళ్ళొచ్చా? అలాగా సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్ని తీసుకొని వచ్చేందుకు ఇందాక అన్నట్టు మ్యాంగ్రూవ్స్లో ఈ జీన్ సీక్వెన్సింగ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. క్లియరా అండి? ఎందుకో పర్పస్ అర్థమైందా? ఎస్ సార్. ఇది మూన్ ఫార్మేషన్. నెక్స్ట్ జీఈపీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. జీఈపీ అనేటటువంటి దాన్ని మన ఉత్తరాఖండ్ అనేటటువంటిది రీసెంట్గా ప్రతి రాష్ట్రంలోనూ జీఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, మేము గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తామన్నారు. ఇంతకీ ఏంటి ఆ గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ అంటే? జీడిపి మామూలుగా అంటే ఏంటి? ఓవరాల్గా ఒక దేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఓవరాల్ అవుట్పుట్, వస్తువులు సేవలు వాటి యొక్క ఫైనల్ ధరలని మనం జీడిపి అంటాం. సో ఆ జీడిపి మనం కాకుండా మన యొక్క జీఈపి, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అంటే ఓవరాల్గా మన దగ్గర న్యాచురల్ రిసోర్స్ ఎంత ఉన్నాయి, ఎనర్జీ ఎంత కన్సంప్షన్ అవుతుంది, హ్యూమన్ కన్సంప్షన్, CO2 ఎమిషన్స్ ఇవి ఎంత వస్తున్నాయి, వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోవడం. అంటే ఎన్విరాన్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రైమరీ అసెట్గా పరిగణించడం. జీడిపిలో, జిఎస్డిపిలో దేన్ని ప్రైమరీగా పరిగణిస్తాం? ఉత్పత్తి. ఓవరాల్గా ఎకనామిక్గా ఎంత గూడ్స్, ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశామని. అదే జీఈపిలో దేన్ని ఉపయోగిస్తాం? ఓవరాల్గా ఒక రాష్ట్రంలో లేదా ఒక దేశంలో ఎంత ఎన్విరాన్మెంటల్ రీసోర్సెస్ ఉన్నాయి, ఆ రాష్ట్రం లేదా ఆ దేశం అనేటటువంటిది తన యొక్క ఎన్విరాన్మెంటల్ రీసోర్సెస్ని ఎంత చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అన్నదాన్ని జీఈపి కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాము. గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏం ఉపయోగం వస్తుంది? ఎస్ మీరు అన్నట్టు దాన్ని బట్టి ఓకే రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ మనము ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేదు జీఈపి ఎక్కువ ఉంది అంటే బెటర్గా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అని. అంటే ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటి, ఎక్కడెక్కడ ఇంకా మనము ప్రొటెక్షన్ పెంచుకోవాలి, లేదా ఆల్రెడీ ఎక్కడెక్కడ బెటర్గా ప్రొటెక్షన్ ఉంది, ఇంకెక్కడన్నా మనము మెజర్ తీసుకోవాలా గవర్నమెంట్ సైడ్ నుంచి, ఇవన్నీ కూడా చూడొచ్చు. అందుకోసమే జీఈపి క్యాలిక్యులేషన్ అనేది ఉంది, వివిధ దేశాల్లో ఫాలో అవుతున్నారు. యూకే, ఉత్తరాఖండ్ అనేటటువంటిది మన దేశంలో కూడా ఈ మోడల్ని కూడా మేము ఈ న్యాచురల్ రీసోర్సెస్ని వాటిని అసెస్ చేయడానికి జీఈపి కాన్సెప్ట్ని మేము వాడతాము అన్నట్టుగా అనౌన్స్ చేసిందండి. చూడండి జీఈపి కాన్సెప్ట్ ఏంటో. ఎక్స్క్యూజ్ మీ, జీఈపి అనేటటువంటి కాన్సెప్ట్ని 1997 కొంతమంది ఎకనమిస్టులు దీన్ని ప్రపోజ్ చేశారు. అంటే ఓవరాల్గా ఎకలాజికల్ స్టేటస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎకలాజికల్ స్టేటస్ ఎలా ఉంది అన్నదాన్ని అసెస్ చేయడం కోసం జీఈపి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మనకి గ్రీన్ జీడిపి అని కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి. గ్రీన్ జీడిపి అంటే ఓవరాల్గా ప్రొడక్షన్లో మనకి ఎకనామిక్ ప్రొడక్షన్ కదా, ఓవరాల్ గూడ్స్ సర్వీసెస్ని జీడిపి, దీంట్లోంచి ఎంత ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్కి అయ్యే ఖర్చు తీసేస్తారు, అప్పుడు వచ్చిన దాన్ని గ్రీన్ జీడిపి అంటారు. ఇక్కడ జీఈపి అనేది హోల్సేల్గా డిఫరెంట్ స్కేల్ అన్నమాట. జీఈపి ఒక రాష్ట్రం, దేశం, ప్రాంతంలో ఉండేటటువంటి ఓవరాల్ న్యాచురల్ రీసోర్సెస్ ఏంటి, ఆ న్యాచురల్ రీసోర్స్ ప్రొటెక్షన్ ఎలా జరగాలి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేసేదే
మన గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్, ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనే దాన్ని మెజర్ చేస్తాం. ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఒక ఫారెస్ట్ భూభాగం ఉంది లేదా ఒక వెట్ ల్యాండ్ ఉంది, సో ఇవి మనకి ఎంత సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి? ఇవన్నీ ఎకోసిస్టమ్స్ కదా, సో అవి మనకి ఎంత సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి దాన్ని మనము ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని పిలుస్తాం. సో వాటన్నిటినీ మెజర్ చేసుకుని దాన్ని బట్టి ఎంత ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ ఉంది అని ఒక రాష్ట్రంలో మనం మెజర్ చేసుకుంటాము, దాన్నే జీఈపీ గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇష్యూ, రీసెంట్గా యుఎస్ఏలో నైజీరియాలో జనరల్గా కనిపించేటటువంటి మంకీ పాక్స్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది యుఎస్ఏలో కూడా కొంతమందికి స్ప్రెడ్ అయినట్టుగా చెప్పడం జరిగింది. దాంతో సర్వీలియన్స్ అనేటటువంటి చేపడుతున్నారు. ఇంతకీ మంకీ పాక్స్ అంటే ఏంటి? ఇది ఒక కొత్త డిసీజ్, జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటి? యానిమల్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యేటటువంటి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అని పిలుస్తామన్నమాట. మంకీ పాక్స్ అనేటటువంటిది, మంకీ పాక్స్ అనే వైరస్ అనేటటువంటి దాని ద్వారా మనకు వస్తుంది. ఇది జనరల్గా ఈ ఒరిజినల్గా ఎక్కడ ఉంటుంది, ఎవరిలో ఉంటుందని మనకు తెలీదు, బట్ ఎక్కువగా మంకీస్కి అది ఇంపాక్ట్ అవుతుంది. ఏప్స్, మంకీస్ వాటి నుంచి హ్యూమన్స్కి వ్యాధి అనేటటువంటిది జరుపుతుంది. జనరల్గా నైజీరియా అనే ఆఫ్రికన్ కంట్రీలో ఈ మంకీ పాక్స్ అనేటటువంటి డిసీజ్ అనేది ఎక్కువగా మనకి వస్తూ ఉంటుంది. ఇక్కడ జూనోటిక్ డిసీజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అందుకే మనం దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో మన అన్అకాడమీ యూట్యూబ్లో చేశాం. జూనోటిక్ డిసీజెస్ అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్పెషల్ వీడియో యూట్యూబ్లో చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటారు కదా ఎవరన్నా వీలైతే, మన యూట్యూబ్లోనే ఉంది, వీలైతే చూసుకోండి. సరే, మరి అసలు ఎలా ఉంటుంది ఇదిగోండి, ఇలాగా చర్మం మీద బొబ్బలు బొబ్బలుగా వస్తుంది అన్నమాట. మొత్తం బాడీ మొత్తము ఇలా బొబ్బలు బొబ్బలుగా వస్తుందన్నమాట. సో ఇది వచ్చినప్పుడు ఫీవర్ రావడము, హెడేక్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము ఇలా ఉంటుంది. దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మనకి డెడ్ ఆర్ అలైవ్ మాంసం ఏదైతే ఇన్ఫెక్ట్ ఈ వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి యానిమల్స్ కొన్ని ఉంటాయి కదా, వాటి యొక్క మాంసం అనేది తినకుండా ఉండడము, అదేవిధంగా హైజీన్ మెయింటైన్ చేయడము. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాప్తిస్తుంది. సో వ్యాధి వచ్చిన వ్యాధిగ్రస్తుల నుంచి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, రెగ్యులర్గా హ్యాండ్ శానిటైజర్ వాడుకోవడం ఇది చేయొచ్చు. దీనికంటూ స్పెసిఫిక్గా వ్యాక్సిన్స్ కానీ ఏం లేవు, కాకపోతే రెస్ట్ తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ దానంతట అదే నయం చేస్తుందన్నమాట. సో అలాగ రెస్ట్ అనేది తీసుకోవడము, దాంతోపాటు ప్రివెన్షన్, ముందుగా రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం, ఇవి చేయడం ద్వారా మంకీ పాక్స్ అనేటటువంటి డిసీజ్ని, ఇది ఏ ప్రాంతంలో ఎండమిక్ అండి, నైజీరియాలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది వివిధ దేశాలకు ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో జూనోటిక్ డిసీజెస్, జూనోటిక్ అంటే ఏంటి, జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తించే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం. జూనోటిక్ డిసీజెస్ ఎక్కువగా వ్యాప్తిస్తాయి అని చెప్పడం జరిగింది. మరి వాటిలో ఈ మంకీ పాక్స్ లాంటి డిసీజెస్ కూడా. మరి ఏవేవి జూనోటిక్ డిసీజెస్ అని ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయగలుగుతారా? జూనోటిక్ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే చెప్పగలుగుతారా? ఎస్, ఎబోలా వైరస్, కరోనా వైరస్ ఇవన్నీ జూనోటిక్కేనా కాదా? నిపా వైరస్, HIV వైరస్ ఇవన్నీ కూడా జంతువుల నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వీటిని జూనోటిక్ డిసీజ్ అని పిలుస్తాము. ఆ లిస్ట్ చూసుకోవాలి. ఇందాక అన్నట్టు మనం స్పెషల్ వీడియో చేసాం జూనోటిక్ డిసీజెస్ మీద, వీలైతే ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ ఏది అడిగినా మీరు రాయగలిగే పొజిషన్లో ఉంటారన్నమాట. సరే, అది మంకీ పాక్స్ అంటే ఏంటి, అది దేనివల్ల వస్తుంది ఏంటి అని. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఇంద్రా 21. ఇంద్రా అంటే ఇండియా, రష్యా, ఇంద్రా 20 21 అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది ఇండియా రష్యా మధ్య జాయింట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇక్కడ ఏ ప్రాంతంలో ఈ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది, జికా కూడా జూనోటిక్ డిసీజే, జికా ఆల్సో జూనోటిక్ డిసీజ్. ఇంద్రా 21 చూడండి, ఇండియా రష్యా వోల్గోగార్డ్, రష్యాలోని ఇదిగో వోల్గోగార్డ్ అనే ప్రాంతంలో
ఇండియా మరియు రష్యా కలిసి ఇంద్రా అనేటటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ని చేపట్టబోతున్నాయి రష్యాలో ఈ ఆగస్టులో అని చెప్తున్నారన్నమాట. మనకి రెండు దేశాల మధ్య ఉండేటటువంటి జాయింట్ ఎక్సర్సైజెస్ని జైమెక్స్ అని పిలుస్తారు, జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ అని పిలుస్తారన్నమాట. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో అడుగుతారు ఇంద్రా అనేటటువంటిది ఏ రెండు దేశాల మధ్య ఉండేటటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, లేదా ఇంద్రా ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఇండియా ఏ దేశంతో కలిసి చేస్తుంది, ఇలా అడుగుతారు. ఏ దేశం అంటాము? రష్యా. చూడండి ఇక్కడ గరుడ శక్తి అనేది ఇండోనేషియాతో కలిసి మనం చేపట్టే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఏకుర్విన్ అనేటటువంటిది మాల్దీవ్స్తో కలిసి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది చైనాతో కలిసి, కురుక్షేత్ర సింగపూర్, మిత్రశక్తి మన శ్రీలంక, నొమాడిక్ ఎలిఫెంట్ మంగోలియా, శక్తి ఫ్రాన్స్, సూర్యకిరణ్ నేపాల్, యుద్ధ అభ్యాస్ ఇవన్నీ మిలిటరీ ఎక్సైజ్ అంటే ఆర్మీ. మనకి ఆర్మీ ఎక్సైజెస్ అని, నేవీ ఎక్సైజెస్ అని, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజెస్ ఇలా ఉంటాయండి. ఇక్కడ మనం రాసినవి జాయింట్ ఆర్మీ జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ అన్నమాట. ఇంద్రా అనేటటువంటిది 2003లో ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రై సర్వీసెస్ త్రివిధ దళాలతో కలిసి ఇంద్రా ఎక్సైజెస్ అనేవి మనం చేస్తున్నాము. బట్ జనరలీ ఇంద్రా ఎక్సైజ్ అనేటటువంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటిది అన్నమాట. ఆర్మ్డ్ ఫోర్స్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సైజ్గా మనం దీన్ని చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ నౌక. నౌక అనేటటువంటి ఒక మాడ్యూల్ రష్యా అనేటటువంటిది లాంచ్ చేసింది, అది వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో అటాచ్ అయింది అని చెప్తున్నారు. ఇంతకీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి? యుఎస్ఏ, రష్యా, ఇలా ఓవరాల్గా 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి 13 దేశాలు, యూరోపియన్ యూనియన్ అనే ఒక గ్రూప్, అందుకని అలాగ 13 కంట్రీస్, 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి జాయింట్గా తీసుకొని వచ్చినటువంటి స్పేస్ మిషన్ పేరు, స్పేస్ స్టేషన్ పేరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. దాంట్లో రెండు ఇంపార్టెంట్ మాడ్యూల్స్, ఒకటి రష్యన్ మాడ్యూల్ అని, ఒకటి యుఎస్ఏ మాడ్యూల్ అని ఉంటుంది. అయితే ఈ రష్యన్ మాడ్యూల్కి అడిషనల్ మాడ్యూల్ ఒకదాన్ని రీసెంట్గా పంపించారన్నమాట. బిగ్గెస్ట్ స్పేస్ ల్యాబొరేటరీ అని చెప్తున్నా నౌక అనే దాన్ని పంపించారు. దీంట్లో 4 ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడం జరిగింది స్పేస్ ఎక్స్ ద్వారా, క్రూ 2 అనే మిషన్ ద్వారా. స్పేస్ ఎక్స్ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఆ ప్రైవేట్ స్పేస్ కంపెనీ అనేటటువంటిది క్రూ 2 మాడ్యూల్ కింద మనకి 4 ఆస్ట్రోనాట్స్ని పంపించింది. ఇప్పుడు మన రష్యా అనేటటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి నౌక అనే ఒక మాడ్యూల్ని పంపించడం జరిగింది. చూడండి ఏమవుతుంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? దీంతో అక్కడ ఎక్కువ స్పేస్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ ఉండడానికి కానీ రీసెర్చ్ చేపట్టడానికి కానీ మనకి ఎక్కువ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. ఇదొక సైంటిఫిక్ రీసెర్చ్ చేసుకునే స్పేస్ లాగా పనిచేస్తుంది, స్పేస్ వాక్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇలాగ మనకి ఇంకొక విషయం ఏంటి అంటే రష్యా అనేటటువంటిది తన ఓన్ స్పేస్ స్టేషన్ తను బిల్డ్ చేసుకుంటుందండి. 2025 కల్లా తన ఓన్ స్పేస్ స్టేషన్ని తను బిల్డ్ చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇంకొన్ని సంవత్సరాలే దాని యొక్క లైఫ్ టైం అయిపోతుంది అని చెప్పి తన ఓన్ స్పేస్ స్టేషన్ని తను తయారు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ విధంగా రష్యా, చైనా అనేది ఆల్రెడీ తన యొక్క స్పేస్ స్టేషన్కి సంబంధించిన వివిధ కాంపోనెంట్స్ని పెట్టేసుకుంది. తిన్హే అని పిలుస్తాం. తిన్హే అనేది చైనా యొక్క మేజర్ స్పేస్ మాడ్యూల్ అన్నమాట. ఇలా ఎన్నో కాంపోనెంట్స్ని చైనా పంపిస్తుంది. ఆ తర్వాత రష్యా అనేది తన ఓన్ స్పేస్ స్టేషన్ని దానికి తిన్హే అంటామండి, తిహాంగ్ కాదు తిన్హే అని అంటాం. సో దీనికి పంపించాలని 2030 కల్లా ఇండియా కూడా తన ఓన్ స్పేస్ స్టేషన్ని తను లాంచ్ చేయాలని ఇలా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నౌక అనేటటువంటి మాడ్యూల్ ఏ కంట్రీ ఎక్కడికి పంపించింది? యుఎస్ఏ అనేటటువంటి రష్యా అనేటటువంటిది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది. అదొక రీసెర్చ్ ఫెసిలిటీగా మనకు ఉపయోగపడుతుంది, అది దాని సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఇష్యూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం, బట్టతల మేక పక్షి అంటారు తెలుగులో. వీటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పి మనకు రీసెంట్గా చాలా ఇష్యూస్ వచ్చాయి. దానికి సంబంధించి అసలు గుజరాత్ యొక్క కచ్ డిస్ట్రిక్ట్, గుజరాత్ యొక్క కచ్ డిస్ట్రిక్ట్లో అసలు ఏమేమి మెజర్స్ తీసుకున్నారు ఏంటి అన్నట్టుగా అడిగారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది, ఇదిగోండి
అసలు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేటటువంటివి ఈ కచ్ బర్డ్ శాంక్చురీలో ఒక్కటి కూడా లేవు అని చెప్పింది. మనకి కచ్ అనేటటువంటి ప్రాంతం గుజరాత్లో ఉంది. దాంట్లో ఉండేటటువంటి ప్రాంతంలో ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శాంక్చురీ అని ఉంది. ఒక్క గ్రేట్ ఇండియన్ బర్డ్ కూడా దాంట్లో లేదు అంటున్నారు. ఓవరాల్గా 4 బస్టర్డ్ స్పీషీస్ ఉన్నాయి. వాటిలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఒకటన్నమాట. మిగిలినవి కొన్ని ఉన్నాయి. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటిది వాటి యొక్క పాపులేషన్ తగ్గిపోతూ వస్తూ ఉంది. జనరల్గా అవి గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు ఇక్కడ ఎక్కువగా నివసిస్తాయి. కాకపోతే అక్కడ వివిధ రకాలైనటువంటి థ్రెట్స్ వల్ల, అగ్రికల్చర్ వల్ల, ల్యాండ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి తరలించడం వల్ల, పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి హై టెన్షన్ లైన్స్ ఇవి ఉంటాయి. సో పవర్ ప్రాజెక్ట్స్, పవర్ లైన్స్ వీటి వల్ల, హంటింగ్ అండ్ పోచింగ్ వీటి వల్ల, ఇలా వివిధ రకాల కారణాల వల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేటటువంటి వాటి యొక్క స్పీషీస్ తగ్గిపోతూ వస్తున్నాయి, నంబర్ తగ్గిపోతూ వస్తూ ఉంది. మరి ఈ కంటెక్స్ట్లో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికని చెప్పి దీన్ని మైగ్రేటరీ స్పీషీస్గా బాన్ కన్వెన్షన్ కింద గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి దీని ప్రొటెక్షన్ కోసం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటి దాన్ని హైయెస్ట్ ప్రొటెక్షన్ కల్పించాము. ఇలాగా ఎన్నో మెజర్స్ తీసుకొని దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నాం. అదేవిధంగా మనకి IUCN అని ఒక లిస్ట్ ఉంటుందండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంట. ఆ లిస్ట్లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉంది. అందుకే దీన్ని ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాలి, రైట్. మరి నెక్స్ట్ ఇష్యూ, నార్త్ ఈస్ట్లో స్పేస్ అప్లికేషన్స్, మనం ఎన్నో సాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాం. మరి వాటి నుంచి వచ్చే సర్వీసెస్ని యూజ్ చేసుకోవడానికి అప్లికేషన్ సెంటర్ అనేది ఉండాలా వద్దా? దానికోసం నార్త్ ఈస్ట్లో స్పెసిఫిక్గా నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనే దాన్ని తీసుకొని వచ్చారన్నమాట. ఎవరెవరు తీసుకొని వచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అంటారు. ఇవి రెండూ కలిసి 2000 సంవత్సరంలో నార్త్ ఈస్ట్ అప్లికేషన్ సెంటర్ని తీసుకొని వచ్చారు. దాంతోపాటు దీంట్లో ఒక ఎగ్జిబిషన్ ఫెసిలిటీని అన్నిటిని తీసుకొని రావడం జరిగింది. రీసెంట్గా ఇక్కడ శాటిలైట్ స్పేస్ టెక్నాలజీ యొక్క సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది నార్త్ ఈస్ట్ రీజన్లో అందరికీ అందే విధంగా చూడడం కోసం, శాటిలైట్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అందరికీ అందే విధంగా చూడడం కోసం 2000 సంవత్సరంలోనే దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో రీసెంట్గా మల్టీపర్పస్ ఎగ్జిబిషన్కి మన హోమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. అందుకని అది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, జాగ్లాగ్ మరియు అలపన్ అనేటటువంటివి. బంగ్లాదేశ్ రీసెంట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి జోగజోగ్ అనేసి అలపన్ అనేటటువంటివి, జోగలాగ్ అనేటటువంటిది ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా, అలపన్ అనేటటువంటిది వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా తీసుకొని వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకో చూడండి, ఇప్పుడు మనకి వాట్సాప్ కంపెనీస్ అనే వాట్సాప్ అనేటటువంటిది డేటాను తీసుకుని వెళ్తున్నాయి చూడండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ మన దగ్గర ఏమీ ఛార్జ్ చేయట్లేదంటే వాళ్ళు ఏం మనకి ఫ్రీగా రీసోర్స్ అందించట్లేదండి, మన దగ్గర నుంచి డేటా తీసుకెళ్తున్నారు. సో అలా కాకుండా డొమెస్టిక్ కంపెనీస్కి యూజ్ ఉండాలి అన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ అనేటటువంటిది కొత్త యాప్స్ని తీసుకొని వచ్చింది, కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని తీసుకొని వచ్చింది ఇక్కడ అని చెప్తున్నారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, డేటా సెక్యూరిటీకి ఇంపార్టెంట్, డేటా ప్రైవసీకి ఇంపార్టెంట్, అంతేనా కదా. ఈ విధంగా ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్ డామినేట్ చేస్తున్నాయి, డొమెస్టిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డెవలప్ అవ్వట్ల, అందుకోసం ఆల్టర్నేటివ్స్గా వీటిని తీసుకొచ్చారు. అంటే దాని మీనింగ్ ఫేస్బుక్ని వాట్సాప్ని బ్యాన్ చేస్తారని కాదు, అవి పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళ దేశంలో, అడిషనల్గా ఎక్స్ట్రాగా వీటిని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇష్యూ, మైక్రోప్లాస్టిక్స్ అంటే రీసెంట్గా మనకి గంగానదిలో ఉన్న వాటర్ని తీసుకెళ్ళి శాంపుల్ సర్వే చేపట్టారు. ఆ శాంపుల్ సర్వేలో మనకి ఏమర్థమైంది, సూక్ష్మ ప్లాస్టిక్ అణువులు అంటారు. మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ అనేటటువంటివి గంగానది యొక్క నీటిలో చాలా చోట్ల, ఎక్కడ శాంపుల్స్ తీసుకున్నా సరే మైక్రోప్లాస్టిక్ శాంపుల్స్ అనేవి కల్పించాయి. అక్కడి నుంచి వెళ్ళి మరి బే ఆఫ్ బెంగాల్లో కూడా మరి నదులు అనేటటువంటి వాటర్ని క్యారీ చేసుకుంటూ వెళ్తాయి కదా, వాటిని క్యారీ చేసుకొని వెళ్ళి
మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్కి అవి దారితీస్తున్నాయని చెప్పారు. మైక్రోప్లాస్టిక్స్ అనేటటువంటివి సింథటిక్ టెక్స్టైల్స్ అని, కార్ టైర్లు, సిటీలో ఉండే డస్ట్, రోడ్ మేకింగ్స్, అట్లా వైట్ కలర్ మధ్యలో వేస్తారు కదా రోడ్డు వేసేటప్పుడు, వాటిలో మెరైన్ కోటింగ్స్, ఇలా రకరకాలైనటువంటి ప్రాసెసెస్ ద్వారా మైక్రోప్లాస్టిక్స్ అనేటటువంటివి సముద్రాల్లో నదుల్లో చేరుతూ ఉంటాయి. అయితే ఏమవుతుంది, సరే చేరని మైక్రోప్లాస్టిక్స్ అయితే ఏమవుతుంది, ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేటటువంటివి బ్రతికి ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్తాయి, అప్పుడు బయో అక్యుములేషన్ అంటారు. బయోలాజికల్ మెటీరియల్లో అక్యుములేట్ అవుతాయి. ఈ బయో అక్యుములేషన్ అనేటటువంటిది అయినప్పుడు అది తీసుకున్నప్పుడు అటు యానిమల్స్కి ఇటు హ్యూమన్స్కి ఇద్దరికీ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటి మన బాడీలోకి ఎంటర్ అయ్యి టాక్సిన్స్ అంటే హార్మ్ఫుల్ కెమికల్గా మారి మన హెల్త్ పాడు చేసే అవకాశం అనేది ఉంది. సో ఆ కంటెక్స్ట్లో మైక్రోప్లాస్టిక్స్ అనేటటువంటి వాటి యొక్క యూజ్ని కానీ దాని యొక్క ఎమిషన్స్ని కానీ ఆ పొల్యూషన్ని కానీ తగ్గించాలి. చూడండి, మైక్రోప్లాస్టిక్స్ అనేవి హ్యూమన్స్కే కాదు మెరైన్ ఆర్గానిజమ్స్కి కూడా ఇంపార్టెంట్. 663 మెరైన్ స్పీషీస్ అనేటటువంటివి ఈ మెరైన్ డెబ్రీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ చాలా చిన్నవి కాబట్టి అవి వీటిలోకి వెళ్ళిపోతాయి, ఫిషెస్, కోరల్స్ వీటిలోకి వెళ్ళిపోతాయి. మనము ఫిష్ని కన్సంప్షన్ చేసుకున్నప్పుడు అది మన బాడీలోకి వెళ్తుంది. ఇలాగ మనకి ఎన్నో రకాల మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్స్ అనేవి జరుగుతాయి, అవి మన హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి నెగిటివ్గా. సో ఈ కంటెక్స్ట్లో మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఇవండి ఈ వీక్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, వాటి యొక్క జిస్ట్ ఒకసారి చూడండి క్విక్గా. ఏమని చదివాము, ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పటికీ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే మ్యాంగ్రోవ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడతామో అని అన్నాం, రైట్? ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టి ఆ జీన్ని కనుక ఐడెంటిఫై చేసి దాన్ని స్టడీ చేస్తే మనకు కొంతవరకు దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు వేరే ప్లాంట్స్లో అన్నది ఐడియా వస్తుంది, అందుకోసం ఇది తీసుకొని వచ్చారు అని చెప్పారు. అదేవిధంగా ఎగ్జో ప్లానెట్స్ అంటే మన సౌర కుటుంబానికి అవతలు ఉన్నటువంటి ప్లానెట్స్ని ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తామని చదువుకున్నాము. ఎగ్జో ప్లానెట్స్ యొక్క రకాలు ఏంటో చదువుకున్నాము. గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని చదువుకున్నాము. అదేవిధంగా మంకీ పాక్స్ అనేటటువంటి డిసీజ్ ఏంటి, అది అసలు ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది, ఇప్పుడు వేరే వేరే ప్రాంతాల్లో ఉండడానికి రీజన్స్ ఏంటి, ఇవి చదువుకున్నాము. ఇంద్రా 21 అంటున్నాము ఎక్సర్సైజ్. ఇంద్రా 21 అంటే ఏంటి, ఆ ఇంద్రా 21 అనేటటువంటిది ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, ఏ విధంగా ఇండియా మరియు రష్యా మధ్య కోఆపరేషన్ పెంచుతుంది అని చూసాము. మరి వివిధ రకాల మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి యొక్క నేమ్స్ అనేటటువంటివి చూసుకున్నాము. నౌకా మాడ్యూల్ రష్యాకు సంబంధించింది అని చదివాము. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ GIB అంటాం. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అసలు ఎందుకు థ్రెట్స్ని ఫేస్ చేస్తున్నాయి, వాటి కోసం ఏమేం చేయాలి అన్నది ఒకటి చూసాము. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో అసలు అదంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అని చూసాము. జోగాజోగ్ మరియు అలపన్ అనేటటువంటి రెండు సోషల్ మీడియా యాప్స్ అనేటటువంటి వాటిని ఎవరు తీసుకుని వచ్చారు, బంగ్లాదేశ్. వేటికి ఆల్టర్నేటివ్స్గా మరి ఫేస్బుక్, వాట్సాప్కి ఇండిజినస్ వర్షన్స్గా వీటిని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ మైక్రోప్లాస్టిక్స్, గంగానదిలో మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటిది రావడం జరిగింది. ఈ విధమైనటువంటి మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ను తగ్గించాలి, ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నాము. ఇవి ఈ వీక్కి సంబంధించినవండి. మళ్ళీ ట్యూస్డే, మనకి మామూలుగా థర్స్డే ఉంటుంది, థర్స్డేది రెగ్యులర్గా జరుగుతుంది, మొన్న థర్స్డేది పెండింగ్ ఉంది కదా, దాన్ని మనం ఈ ట్యూస్డే చూద్దాము, రైట్? దానికి కంప్లీట్ చేసేద్దాం. ఎవ్రీ థర్స్డే 7 PMకి మనకి ఆపరేషన్ నేత్ర సెషన్ ఉంటుందండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.